పొదలకూరు పట్టణంలోని విజ్ఞాన జూనియర్ కాలేజీలో సరస్వతి దేవి పూజ కార్యక్రమాన్ని శనివారం విద్యార్థులు అధ్యాపకులు వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి మండపంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్య చేతి మీదుగా సరస్వతి పూజలు కరెస్పాండెంట్ మూలంరెడ్డి సుధాకర్, ప్రిన్సిపల్ అన్నం సుబ్బారావు, జిఎన్ రెడ్డి పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. సర్వ జగత్తుకు జ్ఞానాన్ని ప్రసాదించేవారు చదువుల తల్లి సరస్వతి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి నివేదన, మహామంగళ హారతి సమర్పించారు. ఇంటర్ పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో కళాశాలలో ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు సరస్వతి దేవిని ప్రత్యేకంగా అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం విద్యార్థులకు కళాశాల అధ్యాపక అధ్యాపకేతర బృందం హాల్ టికెట్లను, పరీక్ష అట్టలను, సామాగ్రిని అందించారు. హైదరాబాద్ నుంచి అందుకోసంగా రామారెడ్డి గారు ఒక తహసీల్దార్ని ఇక్కడికి వచ్చి రామారెడ్డి గారి తల్లి గారైన రామారెడ్డి గారు ఇక్కడ తీసుకొని చూసి ఈ స్థలాన్ని మీరు చెప్పాలి మనం తర్వాత ఆ స్థలాన్ని వారి ఇచ్చిన పట్టాలని 5 నిమిషాలు క్యాన్సిల్ చేసినారు. క్యాన్సిల్ చేసి అక్కడ ఏం చేస్తాను, ఒక పెద్ద గడవను పాటి దాని మీద ఒక స్లోగన్ రాస్తారు. ఏమంటే దాని ఇంగ్లీష్ లో స్టేటస్ కో అంటారంటే ఈ ప్రదేశము ఎవరు కూడా కాలు మోపరాదు అనేది. మీరు మాట ప్రతి మాట అది మన శుభ్రంగా సాగింపతి సరేనా? కాబట్టి నేను చాలా తక్కువ మాట్లాడతా. అందరూ అమ్మవారి కాడికి రండి, అమ్మవారిని దర్శించుకోండి. మీరు వచ్చే రోజు మీ అధ్యాపకులు నాకు చెప్తే మీ అందరికీ కోరిన ప్రసాదం చేస్తా. పిల్లలు ఏది కోరాలి ఎందుకంటే